మనవారు అనే కార్యక్రమం ద్వారా మహోన్నతుని యొక్క విద్యను నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను దేవుని వాక్యమును నేర్పించేటువంటి దైవజనుడు ఏ విధముగా ఉండాలో పరిశుద్ధ గ్రంథములో తెలియచేయబడింది ఒక దైవజనుడు ఏ విధముగా ఉండాలి ముఖ్యంగా దేవుని వాక్యమును బోధించేటప్పుడు దైవజనుడు ఎలా ఉండాలి పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయాన్ని గురించి మనం ఆలోచన చేయగలిగితే పౌలు గారు తిమూతీకి రాసినటువంటి రెండో పత్రికలో ఈ సందర్భం వచ్చింది దైవజనుడు ఎలా ఉండాలో తెలియజేస్తున్నారు ఒక్కసారి ఆ వాక్య భాగాన్ని ఇప్పుడు మనము చూద్దాం గారు తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వాక్యం నుండి చూడండి గారు తిమోతికి రాసిన రెండో పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వాక్యం నుండి దైవజనుడు సన్నద్ధుడై ఎలా ఉండాలి దైవజనుడు సన్నద్ధుడై అంటే పూర్తిగా సిద్ధపడి ఉండాలి దేనికో ఇప్పుడు చూద్దాం దైవజనుడు సన్నద్ధుడై సాధారణంగా సన్నద్ధత సన్నద్ధత అనేటువంటి పదాన్ని ఎక్కడ మనం ప్రయోగిస్తామంటే పరీక్షలకు సిద్ధపడుతున్నటువంటి విద్యార్థులు సన్నద్ధులయ్యారా లేదా ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చేసాయి లేకపోతే ఎంట్రన్స్ ఎగ్జామ్ దగ్గర పడుతోంది సన్నద్ధత ఉందా లేదా అని మనం అడుగుతూ ఉంటాం అంటే ఏంటన్నమాట పూర్తిగా సిద్ధపడ్డారా లేదా వెల్ ప్రిపేర్డ్ ఆర్ నాట్ దీనిని సన్నద్ధత అంటారు అలాగే యుద్ధానికి ముందుగా ఒక సేనాధిపతి ఆ సేనాధిపతి క్రింద ఉన్నటువంటి సైన్యం వీరందరూ కూడా సన్నద్ధులై ఉండాలి యుద్ధం వచ్చేంత వరకు కూడా వారు ఆదమరిచి నిద్రపోకూడదు యుద్ధం రేపు అనగా ఈరోజు మనం ప్రాక్టీస్ చేద్దాంలే అన్నట్టుగా ఉండకూడదు ముందుగా సన్నద్ధులై ఉండాలి సన్నద్ధులై ఉండాలి అలాగే యుద్ధం ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు ఎప్పుడొచ్చినా మేము సిద్ధమే అన్నట్టుగా ఉండాలి ఒక సైనికుని యొక్క సన్నద్ధత ఒక విద్యార్థి యొక్క సన్నద్ధత అలాగే ఒక రాజకీయ నాయకుడు ఎన్నికల నిమిత్తము సన్నద్ధతతో ఉండాలి ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే నేను గెలవాలి అనేటువంటి ఆ యొక్క ప్రవర్తనతో ఆ యొక్క సిద్ధపాటుతో అతడు ఉండాలి ప్రిలరా సన్నద్ధత అంటే మనకు అర్థమవుతుంది కదా పూర్తి సిద్ధపాటు పూర్తి సిద్ధపాటు దైవజనుడు సన్నద్ధుడై ఉండాలి ఇప్పుడు ఏ విషయంలో ఆ సన్నద్ధత ఉండాలో తెలుసుకుందాం చూద్దాం ముందుకు ఈ పాఠ్యభాగాన్ని కొనసాగిస్తూ ఈ వాక్యభాగాన్ని చదువుదాం దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు అంటే ఈ సన్నద్ధత అనేది ఏ విషయాన్ని గురించి సత్కార్యములను నెరవేర్చుట కొరకు ప్రతి సత్కార్యమును పూర్ణముగా అతడు నెరవేర్చటానికి సిద్ధపడి ఉండేటట్లుగా దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఏ విషయంలో సన్నద్ధత ఉండాలో ఇప్పుడు పౌలు గారు తెలియజేస్తున్నారు చూడండి ఏ విషయంలో సన్నద్ధత కలిగి ఉండాలి సత్కార్యములను పూర్తి చేసుకోగలిగేటువంటి సిద్ధపాటు ఈ సత్కార్యములు అనగా ఏమిటో ఇప్పుడు చూడండి దైవజనుడు ముఖ్యంగా చేయవలసిన సత్కార్యాలను చూడండి దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును మొట్టమొదట ఉపదేశించటానికి సిద్ధంగా ఉండాలి దేవుని యొక్క వాక్యములో ప్రతి సందర్భాన్ని కూడా చక్కగా జనులకు ఉపదేశించడానికి సిద్ధంగా ఉండాలి సంసిద్ధత సన్నద్ధత దైవజనులో ఉండాలి కొంతమంది దైవజనులు ఉంటారు వారికి ముందుగా చెబితేనే వాక్యాన్ని ఉపదేశిస్తారు అప్పటికప్పుడు ఉపదేశించమంటే ఉపదేశించలేరు అంటే వారిలో ఆ సన్నద్ధత లేదు సన్నద్ధత లేదు ఎప్పుడు ఉపదేశించమన్నా ఉపదేశించాలి అనేటువంటి సన్నద్ధత వారిలో లేదు ఇప్పటికిప్పుడు చెబితే ఎలా బ్రదర్ అంటూ ఉంటారు అంటే ఇప్పటికిప్పుడు చెప్పమనడం సమంజసం కాకపోయినప్పటికీ అటువంటి పరిస్థితి ఎదురైతే ఏమి చేయాలి అని ముందుగానే సన్నద్ధత కలిగి ఉండమని దేవుడు చెబుతున్నప్పుడు మనము అటువంటి పరిస్థితులను సైతము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి సన్నద్ధత సన్నద్ధత దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు సన్నద్ధత ఇది సత్కార్యం దేవుని యొక్క వాక్యమును ఉపదేశించుటకు సన్నద్ధత తర్వాత కేవలం ఉపదేశించడం మాత్రమేనా ఖండించటానికి చూడండి ఖండించుటకును అని వ్రాయబడింది అంటే ఆయా సందర్భాలలో కొన్ని కొన్ని తప్పులను మనము ఖండించాలి కొన్ని కొన్ని దొంగబోధలను మనం ఖండించాలి లేదంటే అక్కడ ఆ ఖండన అనేది జరగకపోతే వారు అదే తప్పులో కొనసాగేటువంటి అవకాశం ఉంది అది ప్రమాదం కనుక దైవజనుడు ఎప్పుడు కూడా దైవావేశము వలన కలిగినటువంటి లేఖనములను ఉపదేశించటానికి అలాగే ఖండించటానికి కూడా ఖండించటానికి కూడా అలాగే తప్పు నువ్వు మరి ఖండించవు సరే మరి సరైన మార్గం ఏంటో కూడా నువ్వు చెప్పాలి తప్పు దిద్దాలి తప్పు దిద్దాలి ఇది తప్పు అని చెప్పటం ఖండించటం ఆ తప్పును మరలా దిద్దాలి ఇది సరి అయినది ఆ తప్పు మార్గంలో నుండి నీవు సరైన మార్గంలోనికి రావాలి అని చెప్పటానికి కూడా నువ్వు సిద్ధంగా ఉండాలి అని దేవుడు ఇక్కడ వ్రాయించాడు జాగ్రత్తగా చూడండి దైవజనుడు ఏ సత్కార్యముల నిమిత్తము సిద్ధపాటును ఎల్లప్పుడూ కలిగి ఉండాలో దేవుడు చక్కగా వ్రాయించాడు చూడండి మీలో ఉండవలసిన సన్నద్ధత ఎలా ఉండాలో దేవుడు చెబుతున్నాడు చూడండి దేవుని వాక్యమును ఉపదేశించటానికి దేవుని వాక్యమును ఉపదేశిస్తున్నప్పుడు ఎవరైనా తప్పుడు మార్గంలో ఉంటే వారిని ఖండించటానికి అలా తప్పుడు మార్గంలో ఉన్నటువంటి వారిని మరల సరైన మార్గంలో పెట్టడానికి దిద్దడానికి ఆ తర్వాత నీతి ఎందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది నీతి ఎందు శిక్ష చేయాలి అంటే వారిని ఎటువంటి కారణము లేకుండా దూషించడం కానీ లేకపోతే ఇబ్బంది పెట్టడం కానీ చేయకూడదు నీతి ఎందు శిక్షణ నీతి ఎందు శిక్ష అంటే వారు సరైనటువంటి ప్రవర్తనలోనికి వచ్చేటట్టుగా నీవు వారిని సరైనటువంటి శిక్షలో ఉంచాలి సరైనటువంటి శిక్ష నీతి ఎందు శిక్ష వారికి చెప్పు ఆ పనిని చెప్పు వారికి ఒక పనినివ్వి వారిని చక్కగా దేవుని మార్గంలో నడిపించడానికి ప్రయత్నాలు చెయ్యి అని దేవుడు తెలియజేస్తున్నాడు దైవజనుడు ఇన్ని విషయాలలో ఇన్ని విషయాలలో సన్నద్ధతను కలిగి ఉండాలి చాలామంది ఏమనుకుంటారంటే దేవుని వాక్యాన్ని చెబుతానంతే నేను ఖండించలేను తప్పు నీతి నీతియందు శిక్ష చేయలేను అనుకుంటూ ఉంటారు నేను చెప్పమంటే చెబుతాను కానీ ఖండించలేను అని అంటూ ఉంటారు ఖండించమని దేవుడే చెప్పాడు ఖండించకపోతే తప్పుదిద్దకపోతే వారు వారు వెళుతున్నటువంటి మార్గమునే సరైన మార్గం అనుకునేటువంటి ఒక అభిప్రాయం వారిలో ఉండే ప్రమాదం ఉంది కనుక ఎప్పుడూ కూడా తప్పును తప్పుగా విడిచిపెట్టకూడదు మీరు దానిని ఖండించాలి తప్పును మీరు సరిచేయాలి సరిచేయాలి ఇందు విషయమై వ్రాయబడినటువంటి ఒకనొక వాక్య భాగాన్ని మనం చూద్దాం సామెతలు గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవై మూడవ వాక్యాన్ని మీరు చూడగలిగితే శిక్షార్థమైనటువంటి గద్దింపులు చాలా గొప్పవి అవి జీవమార్గములు అని తెలియచేయబడింది చూడండి సామితుల గ్రంథము అధ్యాయము ఇరవై మూడవ వాక్యం ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండను శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు ఆజ్ఞ దీపము ఉపదేశము వెలుగు నీవు దేవుని ఆజ్ఞను తెలియచేయాలి దేవుని ఉపదేశమును తెలియచేయాలి అవి ఒక దీపము వంటివై అవి వెలుగుగా ఉంటాయి మనుషులకు వెలుగుగా ఉంటాయి శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు దేవుని వాక్యాన్ని బట్టి దేవుని వాక్యాన్ని బట్టి ఎటువంటి పక్షపాతం లేకుండా ఎటువంటి దురుద్దేశం లేకుండా నీవు ఒక శిక్షలో వారిని ఉంచుతున్నప్పుడు నీతి విషయమైనటువంటి శిక్షలో వారిని కొనసాగిస్తున్నప్పుడు అవి జీవ అవి వారికి జీవమార్గములే కొంతమంది వినేటప్పుడు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు అదేంటి మమ్మల్ని తిట్టేస్తున్నారు మమ్మల్ని పరుషంగా మాట్లాడి చెబుతున్నారు దేవుని వాక్యాన్ని బోధించేటప్పుడు ఇంత కఠినంగా బోధించాలా మమ్మల్ని బుజ్జగించాలి మమ్మల్ని బ్రతిమిలాడాలి అని వినేవారు కూడా అనుకునేటువంటి అవకాశం ఉంది అలా అనుకోవడానికి వీలులేదని దేవుడు చెబుతున్నాడు శిక్షార్థమైన గద్దింపులు జీవ నీ మేలు కొరకే శిక్షిస్తున్నారు నీ మేలు కొరకే గద్దిస్తున్నారు నీ మేలు కొరకే తప్పుదిద్దుతున్నారని నీవు తెలుసుకోవాలి ఎందుకంటే ఇది దైవజనుడికి అప్పగింపబడిన బాధ్యత నీవెలా పోతే పోనివలే నా యొక్క ఆలోచన నాది నా పని నాది నా ఉపదేశం నాది అనుకుంటే ఎలా కుదురుతుంది నీ మీద ప్రేమ ఉన్నట్టు ఎలా తెలుస్తుంది నిన్ను తప్పు మార్గము నుండి సరైన మార్గంలో పెట్టినప్పుడు నీ మీద ప్రేమ ఉన్నట్టు ఒక దైవజనుడిగా నీలో ఉన్న తప్పును సరిదిద్దుతున్నప్పుడు నీవు దానిని స్వీకరించాలే కానీ నీవు దానిని అసహించుకోకూడదు నీవు దానిని వ్యతిరేకించుకోకూడదు నీవు పడకూడదు నీ టూర్పు విడవకూడదు నీవు దేవుని వాక్యాన్ని చక్కగా అంగీకరించాలి జీవ మార్గముగా స్వీకరించాలి దేవుని తరఫున నిన్ను శిక్షిస్తున్నప్పుడు దేవుని తరఫున నీకు బోధ చేస్తున్నప్పుడు నిన్ను ఖండిస్తున్నప్పుడు నీలో ఉన్న తప్పును దిద్దుతున్నప్పుడు నీతి ఎందు నీకు శిక్ష చేస్తున్నప్పుడు నీవు దానిని స్వీకరించాలి మహాభాగ్యముగా స్వీకరించాలి నన్ను సరైన దారిలో పెట్టేవారు ఇంకెవరు అని మీరు చాలా విధేయతతో గొప్పదైనటువంటి భావముతో మీరు ఆ యొక్క ఖండనను తీసుకోవాలి ఆ గద్దింపును తీసుకోవాలి చూడండి వ్రాయబడిన మాటలు చూడండి శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు నాశన మార్గములు కావవి నాశనమైన మార్గములు ఎలా ఉంటాయి మిమ్మల్ని బుజ్జగించేవిగా ఉంటాయి మీరు ఏ తప్పు చేసినా సరే వంత పాడేవిగా ఉంటాయి కానీ మీరు తప్పుడు మార్గంలో వెళుతున్నప్పుడు మిమ్మల్ని శిక్షిస్తున్నారు గద్దిస్తున్నారు మిమ్మల్ని సరిచేయటానికి ఖండిస్తున్నారు అంటే దానికి అర్థం ఏంటి జీవ మార్గములను మీకు బోధిస్తున్నారు శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములే తప్ప అవి మీకు హాని చేసేవైతే కావని దేవుడు తెలియజేస్తున్నాడు ఇదంతా కూడా దైవజనుని యొక్క బాధ్యత అని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు ఒక దైవజనుడు ఇవన్నీ విషయములలో కూడా సన్నద్ధుడిగా ఉండాలి ముందుగా సిద్ధపడినవాడుగా ఉండాలి అలాగే పౌలు గారు యవశీలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పదకొండవ వాక్యంలో పౌలు గారు అంధకార క్రియలను మీరు ఖండించాలి అని తెలియజేస్తున్నారు చూడండి పౌలుగారు యవశీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదకొండవ వాక్యాన్ని చూడండి నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారయ్యుండక వాటిని ఖండించుడి ఖండించాలి ఎక్కడైనా తప్పుడు విధానం కనిపించింది అంటే ఖండించాలి సంఘములో దేవుని పిల్లలలో ఎక్కడైనా తప్పుడు మార్గం కనిపించిందంటే వారు పాపమును పెంచి ప్రోత్సహిస్తున్నారంటే మీరు వెంటనే వాటిని ఖండించాలి ఒక అంధకార మార్గం ఏమైనా వారిలో ఉందంటే అంధకార క్రియలు ఏమైనా వారిలో ఉన్నాయంటే వెంటనే ఖండించాలి వెంటనే ఖండించాలి అంతే తప్ప వారు ఏమనుకుంటారో వారు ఎప్పటి నుంచో స్నేహితులు లేకపోతే వారు బంధువులు లేకపోతే వారికి నాకు మధ్య చాలా అవినాభావ సంబంధం ఉంది లేకపోతే వారు సమాజంలో గొప్ప హోదా కలిగిన వారు ఇవన్నీ మీరు చూడకూడదు అక్కడ దేవుడు మీకు అప్పగించిన పనేంటి ఒక దైవజనునిగా నీవు ఏ విషయాలలో సన్నద్ధతతో ఉండాలి తప్పును ఖండించాలి తప్పును సరిదిద్దాలి నీతి ఎందు శిక్ష చేయాలి చక్కని ఉపదేశం చేయాలి ఇందు విషయమై నీవు సన్నద్ధతతో ఉండాలని దేవుడు ముందుగా తెలియజేశాడు కదా కనుక రాగద్వేషాలకు నీవు తావునివ్వకుండా ఎటువంటి పక్షపాతానికి నీవు అక్కడ చోటివ్వకుండా ఏం చేయాలి చూడండి మీరు నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారయ్యుండక ఉండక వాటిని ఖండించుడి నిష్ఫలము వాటి వలన ఎటువంటి ఫలం లేదు అవి నిత్య జీవానికి చేర్చవు అటువంటి నిష్ఫలమైనటువంటి అంధకార క్రియలు వాటిలో మీరు పాలివారై ఉండక వాటిని ఖండించండి నిర్మోహమాటంగా చెప్పండి యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన అనేక విషయాలలో మోమాటము లేకుండా దేవుని వాక్యాన్ని అధికారము కలిగిన వారే బోధించారు మోమాటం లేదు శిష్యులైనా సరే ఆయన నిర్మోహమాటంగా చెప్పేవారు ఎందుకంటే దేవుని ఎదుట బోధించాలి దేవుడు అప్పగించిన పనిని చక్కగా నెరవేర్చాలి మనము సాతానికి లొంగిపోవడానికి వీలులేదు కొన్ని కొన్ని పరిస్థితులలో మనము సాతానుకు వంత పాడడానికి వీలు లేదు ప్రతి విషయం ముందు కూడా మనం ఎలా ఉండాలి అంధకారక్రియలను ఖండించే వారముగా ఉండాలి వారముగా ఉండాలి అలా ఉన్నప్పుడు మనము సరైనటువంటి వెలుగుతో కూడినటువంటి దేవుని మార్గంలో నడుచుకునే అవకాశం ఉంది అలాగే మన దగ్గర బోధ వింటున్న వారిని కూడా సరైనటువంటి చక్కని తిన్నని మార్గంలో నడిపించేటువంటి అవకాశం ఉంది అందరూ కలిసి అప్పుడు జీవ మార్గంలోనే ప్రయాణిస్తారు లేదు వారు క్రియలలో ఉన్నప్పుడు మీరు కూడా వారిని వెంబడిస్తూ ఉంటే వారితో పాలివారై ఉంటే గురుడివాడు గురుడివానికి త్రోవ చూపి ఇద్దరు గుంటలో పడినట్టుగా నాశనకరమైన మార్గంలోనికి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉన్నది కనుక మొట్టమొదటి దైవజనులైనటువంటి వారు ఈ విషయాలలో సన్నద్ధత కలిగి ఉండాలని నేర్చుకోవాలి ఆ తర్వాత వినేవారు కూడా దైవజనుని దగ్గర ఉపదేశమును వినేవారు కూడా ఇదిగో మాలో ఉన్న తప్పులను ఈయన ఖండిస్తారు ఈయన మాకు సరైనటువంటి మార్గాన్ని నేర్పిస్తారు తప్పు సరిదిద్దుతారు నీతి ఎందు శిక్ష చేస్తారు ఈయన చెప్పిన మాటలకు వాక్యానుసారముగా మేము లోబడాలి మేము దేవుని యొక్క అధికారమునకు ఒప్పుకోవాలి అనేటువంటి విధానంతో వినేవారందరూ కూడా ఉండాలి అప్పుడు సంఘము క్షేమాభివృద్ధిని కలిగి ఉంటుంది అటువంటి సంఘములో అటువంటి సమూహములో దేవుని వాక్యాన్ని బోధిస్తున్నటువంటి దైవజనునికి కూడా దేవుడు ఎంత గొప్పగా వాక్యాన్ని దయచేస్తాడంటే దేవుడే తన మాటను ఈ దైవజనుని నోట ఉంచి ఒక దైవజనుడు దైవజనుడిగా కాదు దేవునిగానే మాట్లాడుతున్నట్టుగా దేవుడు అక్కడ ఆ బోధను మన కళ్ళ ముందు ఉంచుతాడు ఎంత గొప్ప విషయం చెప్పండి ఒక దైవజనుని నోట పరలోకమందున్న దేవుని మాట యథావిధిగా వచ్చి మనతో మాట్లాడటం మనమందరం కూడా ఆ మాటలను వినడం ఎంత గొప్ప అవకాశం చెప్పండి అది ఒక దైవజనుడు తన సొంత మాటలను చెప్పినట్టుగా కాదు ఒక దైవజనుడు దేవుని మాటలనే దేవునికి అతను ఒక నోరుగా ఉండటం దేవునికి అతడు స్వరాన్నిచ్చే ఒక సాధనంగా ఉండటం ఆ సంఘానికి ఎంత క్షేమం ఎంత శోభస్కరం మీరు ఆలోచన చేయండి అటువంటి విధానంలోనికి వచ్చేయాలంటే ఇదిగో ఈరోజు చెప్పబడినటువంటి ఈ పాఠం మీరందరూ కూడా అనుసరించాలి దీని ప్రకారం మీరు నడుచుకోవాలి దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమును చేయటానికి సిద్ధపడి పరిశుద్ధాత్మ ఆవేశము వలన కలిగినటువంటి లేఖనములను ఉపదేశించటానికి ఖండించటానికి తప్పును దిద్దడానికి నీతి ఎందు శిక్ష చేయటానికి ప్రయోజనకరమై ఉన్నది కనుక ఆ లేఖనము విషయంలో మీరు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి అప్పుడు మీరు ఎలా ఉంటారు దేవుని యొక్క మాటలను బోధించేటువంటి ఒక బోరగా ఉంటారు అంటే మీరు ఒక సాధనం దేవుడే మీ ద్వారా మాట్లాడుతున్నాడు ఆ దైవజనుడి ద్వారా దేవుడే మాట్లాడతాడు ఆ విధానంలోనికి ఆ దైవజనుడు వెళ్ళిపోతాడు నిజంగా అటువంటి దైవజనుని సంఘం కలిగి ఉండటం ఎంతో గొప్ప విషయం ద్వితీయోపదేశ కాండంలో చూడండి ఈ విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు ఆ విధంగా దైవజనులు ఉండాలని బోధకులు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క అధికారానికి లోబడి ఒప్పుకునేటువంటి దైవజనులు ఉండాలని అలాగే వినేవారందరూ కూడా దేవుని అధికారానికి లోబడేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయము ముప్పై ఆరో వాక్యాన్ని చూడండి ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయము ముప్పై ఆరో వాక్యం నీకు బోధించుటకు ఆయన ఆకాశము నుండి తన స్వరమును నీకు వినిపించెను ఒక దైవజనునికి దేవుడు ఆకాశము నుండి స్వరమును వినిపిస్తున్నాడు అంటే అర్థమేంటి ఆ దైవజనుని మనస్సు తెరిచి పరలోకమందున దేవుని సంగతులు నా మనస్సులోనికి అనుగ్రహిస్తున్నాడు అదన్నమాట అంటే దేవుడు మనుషులతో మాట్లాడాలనుకుంటున్నటువంటి ప్రతి సంగతి దైవజనుని నోటి ద్వారా వచ్చేటంతగా దైవజనుడు సన్ సన్నద్ధుడ అయిపోవాలి అలాగే వినేవారు కూడా దైవజనుని దగ్గర అంత చక్కగా దేవుని మాటలను వినాలి చూడండి నీకు బోధించుటకు ఆయన ఆకాశము నుండి నీకు బోధించుటకు ఆయన ఆకాశము నుండి తన స్వరమును నీకు వినిపించను భూమి మీద తన గొప్ప అగ్నిని నీకు చూపినప్పుడు ఆ అగ్ని మధ్య నుండి ఆయన మాటలను నీవు వింటివి ఇస్రాయేలియలను గురించి ఇక్కడ తెలియజేశాడు ఏమంటున్నాడు భూమి మీద తన గొప్ప అగ్నిని నీకు చూపినప్పుడు ఆ అగ్ని మధ్య నుండి ఆయన మాటలను నీవు వింటివి అంటున్నాడు అంటే మనం వింటున్నటువంటి మాటలన్నీ ఎవరి మాటలు ఎవరి బోధ ఇదంతా దేవుని బోధ దేవుని మాట తనకు దైవజనుడు జాగ్రత్త పడాలి వినేటువంటి వారు కూడా జాగ్రత్త పడాలి అనేక పర్యాయములు నేను చెబుతూ ఉంటాను దేవుని వాక్యాన్ని వినే విషయంలో మీరు అజాగ్రత్తగా ఉండకండి అజాగ్రత్తగా ఉండకండి దేవుని వాక్యం చాలా విలువైనది పరలోకములో నుండి దేవుడు మాట్లాడుతున్నట్టుగా మీరు స్వీకరించగలిగితేనండి ఆ వినయం ఆ భక్తి ఆ విధేయత అన్నీ మీలో వస్తాయి అప్పుడు ఆ వాక్యం మీలో ప్రతిఫలిస్తుంది ఆ వాక్య ప్రకారం మీరు నడుచుకోవడానికి అవకాశం ఉంటుంది దేవుని వాక్యము ఎప్పటికప్పుడు మిమ్మల్ని సరిచేయడానికి ప్రయత్నం చేస్తుంది మీలో అనేకమైనటువంటి లోపాలు ఉంటాయి ఆ లోపముల విషయంలో దేవుని వాక్యం మిమ్మను హెచ్చరిస్తుంది గద్దిస్తుంది ఇదిగో బిడ్డ నువ్వు మార్చుకోవాలి నీ ప్రవర్తన మార్చుకోవాలని దేవుని వాక్యం ఎల్లప్పుడూ కూడా గద్దిస్తూ ఉంటుంది మీలో చాలామంది దేవుని వాక్యాన్ని ప్రతిరోజు వింటున్నారు దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నారు మీరు నేర్చుకుంటున్నటువంటి ప్రతిసారి కూడా దేవుని వాక్యం మిమ్మల్ని హెచ్చరిస్తూనే ఉంది గద్దిస్తూనే ఉంది ఇదిగో ఈ లోపం ఉంది సరి చేసుకో ఈ లోపం నీవు వెంటనే సరి చేసుకోవాలి లేదంటే నీవు అంధకార మార్గంలో వెళ్ళిపోతావు జీవ మార్గంలోనికి నీవు రావాలి అని దేవుని వాక్యం నిన్ను ఎప్పటికప్పుడు గద్దిస్తోంది కేవలం ఒకరినా ఇద్దరినా ఒకరినా ఇద్దరినా ఎవరినో వారినే వీరినే వారిని ఉద్దేశించే వీరిని ఉద్దేశించే దేవుని వాక్యం ప్రకటింపబడింది అనుకోవడానికి వీలుందా వింటున్న ప్రతి ఒక్కరూ కూడా ఇన్ఫ్యాక్ట్ నిజానికైతే బోధిస్తున్నవారు కూడా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు నేర్చుకుంటారు సరి చేయబడుతూ ఉంటారు ఇంకా ఏమైనా లోపాలు ఉంటే వాటిని సరి చేసుకుంటూ ఉంటారు కనుక ప్రతి ఒక్కరికి కూడా దేవుని వాక్యం ఎంత ప్రయోజనకరమైనదంటే నిత్య జీవమునకు నడిపించేది చాలా గొప్పది మరి ఎప్పుడు ప్రయోజనకరమైనది అవుతుంది కేవలం ఏదో వింటున్నాం అంటే వింటున్నాం అన్నట్టుగా ఉండిపోతే కాదు ఒక ఉపదేశముగా దానిని స్వీకరిస్తున్నప్పుడు దేవుని మాటే ఇదిగో నాకు వినిపించుచున్నది దేవుడే నాతో మాట్లాడుతున్నాడు అని మనం స్వీకరించినప్పుడు ఆ దేవుని వాక్యము చేత మనలో ఉన్నటువంటి తప్పుడు విధానాలను ఖండించినప్పుడు మనము ఉంటున్నటువంటి తప్పుడు విషయాలను దేవుని వాక్యము సరిచేస్తున్నప్పుడు తప్పును దిద్దుతున్నప్పుడు నీతి ఎందు శిక్ష చేయటానికి మనం అనుకూలత ఇస్తున్నప్పుడు అవకాశం ఇస్తున్నప్పుడు అప్పుడు ఆ లేఖనము వలన మనము చక్కగా ప్రయోజనాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది కనుక ప్రతి దైవజనుడు కూడా ఈ విధమైనటువంటి సిద్ధపాటుతో ఉండాలి సన్నద్ధతతో ఉండాలి అలాగే వింటున్న వారు కూడా దేవుని వాక్యమును ఒక సన్నద్ధుడైన దైవజను నోట నేను వింటున్నానంటే దేవుని వాక్యము పరలోకంలో నుండి దేవుడే నాకు చెబుతున్నప్పుడు నేను వింటున్నట్టుగా నేను స్వీకరిస్తున్నానని వారు తీసుకోగలిగితే తప్పకుండా ఇరువురికి ప్రతి ఒక్కరికి కూడా క్షేమాభివృద్ధి కలుగుతుంది చక్కగా మంచి నిర్ణయాలు తీసుకుని దేవుని వాక్యమును భక్తితో శ్రద్ధతో వింటూ తప్పులను సరిచేసుకుంటూ దేవుని వాక్యము చేత ఖండింపబడుతూ నీతి ఎందు శిక్ష చేయబడుతూ ఆ ఉపదేశ ఫలమును జాగ్రత్తగా మీరు స్వీకరిస్తారని నిత్య జీవానికి వారసులవుతారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశముని ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడును మహాపరిశుద్ధుడు నేను మా కన్న తండ్రి ఈ సమయమందు మీరు మాకు అనుగ్రహించిన ఉన్నతమైనటువంటి వెలుగుతో కూడినటువంటి ఈ సందేశము నిమిత్తము మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము నాయన మీ మాటలు మాలో ఫలించడానికి సహాయమును అనుగ్రహించండి మీ అధికారమునకు ప్రతి విషయములోనూ మేము ఒప్పుకునేటువంటి భాగ్యమును దయచేయండి సర్వపర పరిస్థితులలో సకల కాలములలో తండ్రి మీకు విధేయులుగా మేము బ్రతికేటువంటి గొప్ప కృపను సహాయమును మాకు అనుగ్రహించండి ఈ మీ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరూ మీ చిత్తమునకు లోబడిన వారై వారు దేవుని వాక్యాన్ని బోధించుచున్నప్పుడు సన్నద్ధులైన దైవజనులుగా ఉండగలుగుటకు వారు దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు పరలోకములో నుండి మీరే వారికి బోధ చేస్తున్నారని గ్రహించి వారి యొక్క జీవితాలను సరిచేసుకున్నటకు కృపనిమ్మని సహాయం చేయమని వారిని అందరినీ తండ్రి మీ వాక్యమునకు అనుకూలముగా ప్రేరేపించమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడినైనా యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమె అందరికీ వందనములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు ఎయిట్ డబల్ త్రీ త్రీ ధన్యవాదములు ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసుక్రీస్తు పేరిట పేరుట మీకు శుభములు